రాష్ట్ర సర్వీసులోకి వచ్చారు ఆయన సీఎస్గా బాధ్యతలు నాటికి ఆయన సర్వీస్ కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది అక్టోబర్ నెలలో సిఎస్గా బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ నవంబర్ నెలాఖరుకు రిటైర్ అవ్వాల్సి ఉంది అయితే సీఎం జగన్ అభిష్టం మేరకు ఆయన సర్వీస్ను ఆరు నెలల పాటు రెండు దఫాలుగా పొడిగించే వెసులుబాటు ఉంది అయితే సమీర్ శర్మ తర్వాత ఎవరిని చీఫ్ సెక్రటరీగా నియమించాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సాధారణంగా రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించడం ఆనవాయితీ అయితే రాజకీయ కారణాల వలన కొన్ని కొన్ని సందర్భాలలో సీనియారిటీని పెట్టి తమకు అనుకూలమైన అధికారిని సీఎస్ పదవిలో కూర్చోబెట్టడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది ఆ మాటకు వస్తే గతంలో సిఎస్గా వ్యవహరించిన ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుత సిఎస్ సమీర్ శర్మకు రెండేళ్ల జూనియర్ అయితే ప్రస్తుత సీఎస్ పదవికలో మరో ఆరు నెలలు పొడిగిస్తే సీనియారిటీ ప్రకారం తదుపరి సిఎస్ రేస్లో ఉన్న నలుగురు అధికారులు ఏడాదిలోపై రిటైర్ అవ్వాల్సి ఉంది వారిలో ముఖ్యంగా ప్రస్తుతం డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న అజయ్ సాహ్ని సామాజిక న్యాయం పేదరిక నిర్మూలన మరియు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఏపీసీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన సతీష్ చంద్ర వంటి వారికి అవకాశాలు సన్నగిలినట్లే అదే జరిగితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కు చెందిన మరో సీనియర్ అధికారిని వై శ్రీలక్ష్మికి ఆ అవకాశం దక్కవచ్చునని ఐఏఎస్ వర్గాలలో చర్చ జరుగుతోంది తెలంగాణ కేడర్కు చెందిన శ్రీలక్ష్మి ఇటీవలే ఏపీ కేడర్కి వచ్చారు వచ్చి రావడంతోనే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా పొంది రెండు నెలలు తిరగకుండానే ఆమెకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ కల్పించడంపై అప్పట్లో ఐఏఎస్ వర్గాలలో పెద్ద చర్చ నడిచింది ఓబిలాపురం మైనింగ్ కేసులో మరియు జగన్ కేసులలో సహా నిందితురాలిగా జైలుకు కూడా వెళ్ళి వచ్చిన శ్రీలక్ష్మికి జగన్ మేల్ చేశారని తదుపరి సిఎస్ శ్రీలక్ష్మి అయ్యే అవకాశం ఉందంటున్నారు అందుకే పట్టుబట్టి మరి ఆమె తెలంగాణ కేడర్ నుండి ఆంధ్ర కేడర్కు మారనే ప్రచారము జరిగింది సీఎస్గా శ్రీలక్ష్మి నియామకంపై న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయేమో అనే అనుమానాలు అటు శ్రీలక్ష్మితో పాటు ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి శ్రీలక్ష్మిని సీఎస్గా నియమించడం సాధ్యం కాని పక్షంలో మరో సీనియర్ అధికారిని ముక్కుసూటి మనిషిగా పేరున్న పూనం మాలకొండయ్యకు సీఎస్గా బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే తెరవేనక ప్రయత్నాలు మొదలయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇదంతా సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు టాక్ వ్యవసాయ శాఖ కమిషనర్గా ఉన్నప్పుడు మోనో శాంటే వంటి మల్టీనేషనల్ కంపెనీకి మాలకొండయ్య చుక్కలు చూపించారు ఆమెను సీఎస్గా నియమిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతారని భావించి సీఎం జగన్ పూనం మాలకొండయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి